हाई फ्रेंड्स, वेलकम टू ऑनलाइन एंटरप्रेन्योर तेलुगु चैनल। ई योक वीडियो लो मनम ऑनलाइन बिजनेस स्टार्ट चेयडम एला असल विदाउट इन्वेस्टमेंट तो ऑनलाइन बिजनेस स्टार्ट चेयोच्चा लेदा अने दानि गुरिंचि डिस्कस चेद्दाम। ई विषयालु तेलुसुकोवे मुंदु ना चैनल सब्सक्राइब चेयंडि अंड बेल ऐकान कंपलसरी क्लिक चेयंडि। చాలా మంది ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ లేదు, నార్మల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం అనే థాట్లో ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం, బట్ మీ దగ్గర అమౌంట్ లేనప్పుడు కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకునే ఆపర్చునిటీస్ ఆన్లైన్లో చాలా ఉన్నాయి. సో అలాంటి ఆపర్చునిటీస్ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. అండ్ ఆ ఆపర్చునిటీ ఏంటి, ఆ యొక్క ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే వెబ్సైట్, దాంట్లో మీరు ఎలా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటారు, అసలు అది ఎలా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అండ్ డైలీ మీరు ఎంత టైం స్పెండ్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క ప్రజెంట్ నేను డిఫైన్ చేసే బిజినెస్ ప్రింట్ ఆన్ డిమాండ్. ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే నార్మల్ మనం ఒక బిజినెస్ కింద స్టార్ట్ చేసామంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇన్వెంటరీ అనేది పర్చేజ్ చేస్తాం. ఇన్వెంటరీ అనేది పర్చేజ్ చేసేసి ఆ ఇన్వెంటరీని మార్కెట్ చేసేసి సెల్ చేస్తాం. బట్ ప్రింట్ ఆన్ డిమాండ్ లో అలా ఉండదు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ట్రెడిషనల్ బిజినెస్ ఎలా ఉంటుంది అంటే, ఒక మల్టిపుల్ ప్రోడక్ట్స్ అనేది పర్చేజ్ చేస్తాం మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేలర్ నుంచి, మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఆ తర్వాత దీన్ని మార్కెట్ చేసుకుని కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్తాం. సో ఇక్కడ ఏంటంటే, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ ప్రోడక్ట్ ఇన్వెంటరీకి మనం అమౌంట్ పే చేయాలి, ఈ యొక్క అమౌంట్ ప్లస్ ఈ మార్కెటింగ్కి అమౌంట్ అనేది పే చేయాలి. సో ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేసే బిజినెస్ ప్రింట్ ఆన్ డిమాండ్లో ఏంటంటే, మీరు ప్రోడక్ట్ యొక్క మాకప్ తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే మనం ఒక టీషర్ట్స్ని ప్రింట్ చేసేయడం, హ్యాట్స్ ప్రింట్ చేసేయడం. సో ఇలా ప్రింట్ చేసిన తర్వాత ఎవరైనా ఆర్డర్ పెట్టినప్పుడు దాన్ని డెలివరీ చేయడం ఎలా నడుస్తుందని సింపుల్ చెప్పాలంటే, మీకు నా ఇష్టమైన డిజైన్ ఒకటి తయారు చేశారు టీషర్ట్స్ మీద. సో ఆ డిజైన్తో ఒక టీషర్ట్ మాకప్ అనేది తయారు చేస్తాం. మాకప్ అంటే శాంపుల్ పీసు. మనం టూల్ ఆన్లైన్లో టూల్ యూజ్ చేసి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసేసి ఈ యొక్క ప్రోడక్ట్ని మనము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ యొక్క వెబ్సైట్స్లో ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ చేసేసి ఆ ప్రమోట్ చేసిన తర్వాత వీళ్ళు పర్చేజ్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ని వెబ్సైట్లో చెక్ చేసి ఎవరైనా పర్చేజ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ లింక్ అనేది ఎవరైతే మనకు మ్యానుఫ్యాక్చరర్ ఈ యొక్క ప్రోడక్ట్ అనేది సెల్ చేస్తున్నారో అతని వెబ్సైట్కి పంపిస్తాం మన లింక్ ద్వారా. పంపించిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఒక కస్టమర్ అనేది పర్చేజ్ చేసినప్పుడు ఈ యొక్క కంపెనీ అనేది ఆ కస్టమర్కి ప్రోడక్ట్ సెల్ చేస్తుంది. సెండ్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్లో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో అతనికి ఈ పర్టికులర్ టీషర్ట్ ఒకదాన్ని ప్రింట్ చేయడానికి కంప్లీట్ కాస్ట్ అనేది 15, ప్రింటింగ్ అండ్ డెలివరీ అంతా కలిపి మీకు $15 పడింది అనుకోండి, మనం ఈ $25కి ప్రైస్ చేస్తాం మన యొక్క ఈ వాళ్ళు ఇచ్చిన లింక్లో. సో $25 అంటే మనకు $10. సో ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ సెల్ అయిందంటే మీకు ఈ $10 అనేది ప్రాఫిట్ కింద సెల్ ఈ యొక్క వెబ్సైట్ అనేది షేర్ చేస్తాయి. సో ఈ విధంగా మీరు ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేయకుండా జస్ట్ దాని యొక్క శాంపుల్ పీస్ క్రియేట్ చేసేసి దాన్ని సెల్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది వర్క్ అవుతుంది. దీంట్లో ఏంటంటే, మీకు టీషర్ట్సే కాకుండా హుడ్డీస్, స్వెట్షర్ట్స్, మీకు కంప్లీట్ హ్యాట్స్, సాక్సెస్, ఇట్లా ఇంట్లో వాడే ప్రతి ఒక్క ప్రింట్కి సంబంధించిన వర్క్, లైక్ విండోస్కి కావాల్సిన మనకు బ్లాంకెట్స్ ఉంటాయి, విండోస్ కర్టెన్స్ ఉంటాయి, దీనికి ఏమైనా డిజైన్స్ క్రియేట్ చేసేసి మనం దాన్ని సెల్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ ప్రోడక్ట్ ఉంది, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీరు డిజైన్ చేసేది ఒక వ్యక్తి కొనే విధంగా డిజైన్ చేయాలి. ఒక మీరు డిజైన్ చేసిన దాన్ని ఎవరు కొంటారు అనే థాట్లో ఉన్నారంటే, మీరు ఆ యొక్క ఆడియన్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రోడక్ట్ డిజైన్ అనేది తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీరు డిజైన్ తయారు చేద్దాం అనుకుంటున్నారు, మీరు డిజైన్ తయారు చేసేటప్పుడు ఒక ఆడియన్స్ని టార్గెట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను డిజైన్ చేసే ప్రోడక్ట్ అనేది ఒక డిజైన్ అనే టీషర్ట్ మీద వచ్చే ప్రింట్ అనేది స్టార్టప్స్ కమ్యూనిటీ ఉంటుందిగా, ఆ కమ్యూనిటీకి మోటివేట్ చేసే విధంగా డిజైన్ అనేది స్టార్ట్ చేసి ఈ యొక్క ప్రోడక్ట్ని నేను సెల్ చేయాలనుకుంటున్నాను. సో దీంట్లో మనం చేసే పని ఏంటంటే, ఈ స్టార్టప్ మీద రిలేటెడ్ కొటేషన్స్, సో దాని రిలేటెడ్ డిజైన్స్ అనేది తయారు చేసేసి స్టార్టప్ సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో. సో ఆ గ్రూప్లో షేర్ చేస్తాం. ఆల్రెడీ స్టార్టప్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఆ యొక్క ఎమోషనల్ టచ్ అనేది ఉంటుంది దాని మీద. ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే, మీరు ఒక స్టార్టప్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో స్టార్టప్ మీద వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే మీ యొక్క డ్రీమ్స్ ట్రూ అవుతాయి,
అనే విధంగా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా స్టార్టప్ టీషర్ట్స్ అనేది సర్చ్ చేస్తారంటే మీకు పాజిటివ్ థింగ్ కొటేషన్ ఉన్న దానికి, లేకపోతే ఒక కోడింగ్ సంబంధించిన దాని మీద అలా ఉంటుంది వర్క్. ఇప్పుడు పర్ఫామ్ ఆఫ్స్ అనేది స్మార్ట్ ట్రాఫిక్ రౌటింగ్ అనేటు, సో ఫౌండర్ అని ఇట్లా టీషర్ట్స్, సో ఇన్నోవేటివ్ ఆర్ డై అనేది ఉంది. సో ఇట్లా మోటివేషన్ ఇచ్చే విధంగా టీషర్ట్స్ అనేది డిజైన్ చేసేసి పర్టికులర్ కమ్యూనిటీలో వెళ్ళేసి మీరు షేర్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు సేల్స్ అనేవి అవుతాయి. సో ఇక్కడ మెయిన్గా సెల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మీరు ఆ డిజైన్ ద్వారా, టీషర్ట్ ద్వారా మీరు ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు, బట్ ఇండైరెక్ట్గా మీరు ఎమోషన్ సెల్ చేస్తున్నారు. ఈ టీషర్ట్లో ఆ కొటేషన్ యాడ్ చేసి ఎమోషన్ అనేది సెల్ చేస్తున్నారు. సో నార్మల్ ఒక ప్రోడక్ట్ కొనడానికి మ్యాక్సిమం పీపుల్ ఏమనుకుంటారంటే లాజికల్గా ప్రోడక్ట్ కొంటారనుకుంటారు. బట్ ఎప్పుడైనా మనం ఒక కస్టమర్ అనేది కాదు, మన హ్యూమన్ బిహేవియర్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ఎమోషనల్గా పర్చేజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నారంటే మనకు ఏదైనా ఒక వెహికల్ ఉంది, వెహికల్ తీసుకున్నారంటే ఆ వెహికల్ మైలేజ్ ఇవన్నీ పక్కన పెడితే మనకి ఇష్టమైన కలర్ వేసి వెహికల్ తీసుకుంటాం దాన్ని నచ్చిన దాని మీద. సో మన డ్రీమ్ ఏంటంటే ఒక వెహికల్ ఉండాలి, ఒక బైక్ ఉండాలి. సో ఇట్లా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, లేకపోతే మన పెయిన్స్ తగ్గించుకోవడానికి చాలామంది ఇప్పుడు మనకు ఆన్లైన్లో తీసుకుంటే వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ చాలామంది పర్చేజ్ చేస్తారు. బట్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం వల్ల వాళ్ళు వెయిట్ లాస్ తగ్గుతారా లేదా సెకండరీ, బట్ వాళ్ళ డ్రీమ్ని అచీవ్ కావడానికి ఆ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేస్తారు. సో ఒక ఎమోషన్ మీద పర్చేజ్ చేస్తారు. మీరు డిజైన్ చేసే టీషర్ట్స్ కూడా ఇట్లా ఎమోషనల్ బేస్డ్ మీద డిజైన్ చేసేసి దాని ప్రోడక్ట్స్ అమ్ముతారు. ఈ విధంగా మీరు అమ్ముకోవడానికి చాలా కమ్యూనిటీ ఉన్నాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయాలి. కమ్యూనిటీ ఎలా బిల్డ్ చేస్తారంటే మీకు ఒక నిషీ ఆఫ్ టార్గెటెడ్ కస్టమర్స్ని బిల్డ్ చేయాలి. ఇక్కడ మనం స్టార్ట్అప్ మీద వర్క్ చేసే వాళ్ళని టార్గెట్ చేసాం కాబట్టి దాని రిలేటెడ్ డిజైన్స్, దాని రిలేటెడ్ కంటెంట్ క్రియేట్ చేసి ఆడియన్స్ని అప్రోచ్ చేద్దాం. అప్రోచ్ అయినామంటే ఆటోమేటిక్గా మీకు సేల్స్ అనేవి అవుతాయి. ఇప్పుడు మనం స్టార్ట్అప్ది పక్కన పడేస్తే ప్రొఫెషన్ బేస్డ్ వర్క్ మీద చూసుకుంటాం. కోడింగ్ చేసే వాళ్ళకి కోడింగ్ గురించి చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రొఫెషన్ గ్రేట్ అని ఉంటారు. సో కోడింగ్ హీరో అని పెట్టేసి ఒక వెబ్సైట్ తయారు చేయండి, ఒక పేజ్ తయారు చేసి ఇక్కడ కోడింగ్ సంబంధించిన మీమీస్, కోడింగ్ సంబంధించిన కొటేషన్స్ స్టేట్మెంట్స్ అవి సబ్మిట్ చేసేసి ఇవి ఆ పర్టికులర్ కోడింగ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి సెల్ చేస్తారు. సో ఆ విధంగా అమౌంట్ అనేది వస్తుంది. మీకు దీని ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూపించాలంటే మీకు ఫేస్బుక్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు పీఓడి డిజైన్స్ అని క్లిక్ చేస్తారంటే మీకు ఐడియా వస్తుంది. పీఓడి డిజైన్స్ అని, సో పీఓడి డిజైన్స్ అని సెర్చ్ చేశారంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టీషర్ట్స్ పీఓడి కోడింగ్ టీషర్ట్స్ అని సెర్చ్ చేశారంటే మీకు కంప్లీట్గా కోడింగ్ సంబంధించిన టీషర్ట్స్, ఇట్లా టీషర్ట్ డిజైన్స్ అనే వస్తాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టు వీళ్ళు 2 యాన్ కింద సేల్ చేస్తున్నారు. సో ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ని మీరు సెల్ఫ్గా క్రియేట్ చేసేసి అమౌంట్ అనేది ఎయిర్ చేసుకోవచ్చు. సో ఇలా వర్క్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక దానికి సంబంధించింది డిజైన్ అనేది చేసింది, ఆ డిజైన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, దాంట్లో తీసుకున్నామంటే మన రెడ్ బబుల్ అనే వెబ్సైట్ ఉంది. రెడ్ బబుల్ అనేది ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీ, ఇది 2 ఆస్ట్రేలియన్ బేస్డ్. వీళ్ళు ఏంటంటే మీకు నచ్చిన డిజైన్ మీరు సబ్మిట్ చేశారంటే దానికి మాకప్స్ అనేవి క్రియేట్ చేసేసి డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద ఇట్లా మాకప్స్ క్రియేట్ చేసి పెడతారు. ఎవరైనా పర్టికులర్ పర్సన్ వచ్చి పర్చేజ్ చేసినప్పుడు దాంట్లో మీకు అమౌంట్, మీరు పెట్టిన మార్జిన్, వాళ్ళ ఎంత కుదిరితే అంత ఇవ్వకుండా మీరు మీ యొక్క ప్రోడక్ట్, మీ డిజైన్లో ఎంత మార్జిన్ రావాలి ప్రోడక్ట్ మీద అనే దాన్ని డిసైడ్ చేసుకుని అమౌంట్ అనేది తీసుకుంటూ మినిమం 30% మీరు మార్జిన్ అని పెట్టుకున్నా మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వస్తుంది. సో ఇలా మీరు డిజైన్స్ అనేది చేసేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే జస్ట్ డిజైన్స్ అప్లోడ్ చేసి వదిలేస్తారు. వదిలేకుండా మీరు టార్గెట్ ఆడియన్స్ కావాల్సిన ట్యాగ్స్ యాడ్ చేయాలి. ట్యాగ్స్ అంటే బేసిక్గా రిలేటెడ్ కంటెంట్ సంబంధించిన టెక్స్ట్. ఇప్పుడు పేపర్ క్రేన్ హార్డ్ కోర్ జర్నల్ అనేది, ఈ విధంగా కాకుండా ఇప్పుడు ఓషన్ హార్డ్ కవర్ జనరల్ అనేది, సో స్కై హార్డ్ కవర్ జనరల్ ఉంది. సో ఈ విధంగా మనం ట్యాగ్స్ పెట్టడం వల్ల ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ వచ్చేసి సెర్చ్ చేసినారంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే క్రోమ్ హార్ట్ అనేది ఈ డిజైన్ ట్రెండింగ్లో ఉంది. సో దాని రిలేటెడ్ మీరు డిజైన్ ఏదైనా చేసి పెట్టారంటే ఎవరైనా పర్చేజ్ చేసినప్పుడు మీకు అమౌంట్ వస్తుంది. ఇక్కడ మీరు అమౌంట్ అనేది ఏది ఇన్వెస్ట్ చేయడం లేదు, జస్ట్ మీ టైం ఇన్వెస్ట్ చేసి మంచి మంచి డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసేసి క్రియేట్ చేసి సబ్మిట్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క వెబ్సైట్లో ఎలా లాగిన్ అవ్వాలి అండ్ ఈ యొక్క వెబ్సైట్కి కావాల్సిన ట్రెండింగ్ డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీరు యొక్క ట్యాగ్స్ ఎలా రాయాలి, ఎలా ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవాలి, ఎలా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, సో ఈ విధమైన డీటెయిల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను రెగ్యులర్గా రెడ్ బబుల్ సిరీస్ కింద పెట్టేసి ఈ యొక్క ప్రతి ఒక్క టాస్క్ అండ్ స్టేజెస్ మీద సపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో మీకు ఒక ట్రెండింగ్ డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఒక టిప్ చెప్పబోతాను. సో అదేంటి అనేది చూద్దాం.
సో దానికోసం ఏంటంటే నార్మల్ మనం అమెజాన్ అనేది చాలా పాపులర్ వెబ్సైట్. అమెజాన్లో ఏం చేస్తాం మనం, అమెజాన్ అని క్లిక్ చేస్తుంటే అమెజాన్ .com లో గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించిన ఒక టీషర్ట్ని చూద్దాం. గ్రాఫిక్ డిజైన్ టీషర్ట్ అని, గ్రాఫిక్ డిజైన్ టీషర్ట్ అని. సో ఇక్కడ తీసుకున్నారంటే మీరు ఇట్లా టాప్లో ఎక్కువ సేల్స్ అయిన డిజైన్స్ని రిప్లికేట్ చేసేసి మీరు అమౌంట్ అనేది ఏం చేసుకో. ఇప్పుడు ఐఆమ్ థింకింగ్ అనేది ఉంది, సో దీన్ని ఎలా రిప్లికేట్ చేయొచ్చు అనేది ఆలోచించి దాన్ని ఇంకో విధంగా డిజైన్ తయారు చేసి మీరు అమౌంట్ అనేది ఏం చేసుకో. ఇప్పుడు మిక్కీ మౌస్ ఉంది, మిక్కీ మౌస్ అనేది ఏంటంటే మీకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో ఇలా కాపీరైట్ ఉండే దాని మీరు ప్రమోట్ చేసి అమౌంట్ అనేది ఏం చేసుకోవచ్చు. ఇది కాపీ రాయల్టీ ఇష్యూ వస్తుంది. సో అలాంటివి కాకుండా మంచి మంచి ఎక్కువ సెల్ అయిన ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రోడక్ట్ డిజైన్ని మీరు రిప్లికేట్ చేసి అమౌంట్ అనేది ఏం చేసుకోవచ్చు. సో ఇలానే డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి మనం ట్రెండింగ్ ప్రోడక్ట్స్, ట్రెండింగ్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అనే దాని గురించి సపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తా. ఆ సపరేట్ వీడియో అండ్ ఈ యొక్క సిరీస్ గురించి కంప్లీట్ డీటెయిల్, స్టేజ్ బై స్టేజ్ డీటెయిల్స్ కావాలంటే నా యొక్క వీడియో రెగ్యులర్ అప్డేట్స్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.